లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది గిరిజనులు మెదక్ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో మోహరించిన పోలీసులు గేట్ వద్ద ఆపి ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్లాలని, వినతి పత్రాన్ని సమర్పించాలని పోలీసులు సూచించగా అందుకు గిరిజన నాయకులు అంగీకరించకుండా అక్కడే బైఠాయించారు. బైఠాయించిన గిరిజనుల మధ్యలో నుండి ఆటోలు బైకులు బయటకు పంపడంతో గిరిజనులు ఒక్కసారి గేటు ముందుకు తోసేసి కలెక్టరేట్ ప్రాంగణంలోకి పరుగులు తీశారు. పోలీసులు చేసేదేమీ లేక చేతులెత్తేసి వారి వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. గిరిజనులు పరుగులు తీయడంతో పోలీసులు ఒక్కసారిగా చెమటలు పట్టారు. ఐదుగురు ప్రతినిధులు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించాలని పోలీసులు పలుమార్లు సూచించినా వారు అంగీకరించకుండా కలెక్టర్ వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రామదాస్ నాయక్ మాట్లాడుతూ, ఎస్టీ ఆదివాసులు గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలని, ఎస్టీలకు 10% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన సబ్ నిధులను గిరిజనుల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల తాండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని, నూతనంగా ఏర్పాటైన తాండాల గ్రామ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలన్నారు. ఎస్టీల జాబితాలో 11 బీసీ కులాలను చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. గిరిజన ఐక్య సంఘాల నాయకులు గిరిజన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతుల ధర్నా జరుగుతున్న భారీ ధర్నా. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ మెదక్ జిల్లాలో గిరిజన రైతులు కొన్ని సంవత్సరాల నుంచి 50, 20, 30 సంవత్సరాల నుంచి పోడు భూములు సాగు చేస్తున్నారు. అదేవిధంగా లావణి భూములు అసైన్డ్ భూములు సాగు చేస్తున్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో పేర్లున్నాయి, రెవెన్యూ పాస్బుక్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ధరణిలో పేరు కనిపించట్లేదు, డిజిటల్ పాస్బుక్ ఇవ్వట్లేదు. పైగా భూములో సాగు చేస్తుంటే రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి భూములు సాగు చేయకుండా బయటికి ఎంటేస్తున్నారు. మేము తరతరాల నుంచి మా భూములు మేము సాగు చేస్తుంటే ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి. కేసీఆర్ మాకు హామీ ఇచ్చిండు ఏమని, అయ్యా గిరిజనులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. 3 ఎకరాల భూమి దేవుడు ఎరుగు, కానీ ఉన్న 1 ఎకరా 2 ఎకరాల భూముల్ని పట్టా ఇవ్వకుండా సాగు చేయకుండా కేసులు పెట్టి భూమి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. అందుకొరకే ప్రభుత్వానికి మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్టికల్ 19 ప్రకారంగా శాంతియుతంగా 100 మంది రైతులు వచ్చి ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఏమని మా డిమాండ్, ప్రభుత్వం మేము కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు విన్నపించేది ఏంటంటే, అయ్యా మేము సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వండి, మీ సొంత పట్టా భూమిలో మాకు భూమి ఇవ్వని అడగట్లేదు, మా తాతలు ముత్తాతలు మా పూర్వీకులు సాగు చేస్తున్న భూమి పక్క పట్టా పాస్బుక్ ఇవ్వండి, అసైన్ లైన్లకు పట్టా పాస్బుక్ ఇవ్వండి, మాకు పూర్తి హక్కు ఇవ్వండి.